జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి సినిమా కల్కి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇప్పటికీ దాదాపు 1000 కోట్ల వసూలుకి మించిపోతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాలో మొత్తం కూడా మనం చూడవచ్చు, సెట్స్కి సంబంధించి మొత్తం కూడా అంటే 3 ప్రపంచాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది ఈ కల్కిలో. అయితే ప్రస్తుతం మనం ఈ సెట్లో ఉన్నాము. ఈ సెట్ ఎలా ఉంది, ఏంటి, టెక్నికల్గా ఏ విధంగా ఈ సినిమా ఉపయోగపడింది అనేది కూడా మనం చూడవచ్చు. ఇది శంకరపల్లిలో ఉన్నటువంటి ఒక గ్రామంలో మొత్తం కూడా దీన్ని కొన్ని స్టూడియోల రూపంలో మొత్తం కూడా కట్టడం జరిగింది. ప్రాజెక్ట్ కే అంటూ మొత్తం కూడా చేయడం జరిగింది. ఆ లోపలికి ఎంటర్ అవుదాం. లోపల సెట్స్కి సంబంధించి మనం చూద్దాము అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా. ఫస్ట్ ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్దాము. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళేసి ఇక్కడ ఎలా ఉంది ఏంటి సెట్, సినిమా ఈ స్టూడియో, ఇది దీన్ని టెంపరవరీగా కట్టినటువంటి స్టూడియో అయినా కూడా ఈ ప్రాజెక్ట్ కే అని ఫస్ట్ పెట్టారు, ఆ తర్వాత కల్కి అని మార్చడం జరిగింది. ఇది ఇందులో మనం చూడవచ్చు సెట్కి సంబంధించి మొత్తం కూడా అన్నీ అంటే అన్ని క్యారెక్టర్స్కి సంబంధించి కూడా దీంట్లోనే ఉండటం జరిగింది. ప్రభాస్ కూడా తనకు సంబంధించినటువంటి వాటిని కూడా ఇక్కడ రూపొందించడం జరిగింది. ఈ సెట్స్ మనం చూద్దాము ఇక్కడ. ఇవి అశ్వమేధం అంటే ఇప్పుడు టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో మనం సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మొత్తం కూడా ఏదైతే అది ఉంటుందో అశ్వమేధం దీన్ని బాణాన్ని సంధించేది. ఇది చాలా అంటే బ్రహ్మాస్త్రం మనం అంటాం కదా ప్రయోగించేది. ఇది చాలా క్రియాశీలకమైనటువంటి పోషించినటువంటిది. దీంతోపాటు మిగతా అన్నీ కూడా ఉన్నాయి. టెక్నికల్గా అటు చూడొచ్చు మనం, టెక్నికల్గా చూస్తుంటేనేమో మిగతా అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూడొచ్చు. ఇటు కల్కి సంబంధించి అంటే మైథలాజికల్, దాని తర్వాత మిగతా వీటి కూడా శంబాలకు సంబంధించి, చక్రాలకు సంబంధించి ఉన్నాయి. హోలోగ్రామ్ అని, ఇది గాంధీవా, ఇదేమో సిరియం ఆయిల్. ఇది సిరియం అంటే మనం ఈ సినిమా చూస్తే దీంట్లో ఎవరైతే లేడీస్ ఉంటారో అంటే దీంట్లో ఉన్నటువంటి దీపిక, ఇదే మెయిన్ దీంట్లో క్రియాశీలకంగా పనిచేసినటువంటిది. యాస్కిన్కి వాడతాడు అంటే క్లైమాక్స్లో మనం దీన్ని చూడొచ్చు. ఇది ఎక్కించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్2లో దీన్ని ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఆ సినిమా పైన మొత్తం కూడా చెప్పవచ్చు. ఇక మిగతా సెట్స్ అది సంబంధం చూస్తుంటే మొత్తం కూడా మనం అటు చూడొచ్చు. మిగతా అన్ని క్యారెక్టర్స్కి సంబంధించేసి ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. దీంట్లో స్కానర్ అగో అశ్వత్థామ జెమ్, ఇది మొత్తం కూడా అశ్వత్థామకు సంబంధించి, ఇవి క్యారెక్టర్స్కి సంబంధించి కూడా ఉన్నాయి. అది భైరవ బూస్టర్, ఇది ఆ వెహికల్లో ఉంటుంది భైరవకి అంటే ప్రభాస్కి సంబంధించినటువంటి ఒక బూస్టర్కి సంబంధించిన అది కూడా ఉండటం జరిగింది. దాంతోపాటు మనం చూడొచ్చు అశ్వత్థామ జెమ్, ఆ తర్వాత మిగతా ఇవన్నీ కూడా ఈ అన్నము గ్రంథాలకు సంబంధించి అంటే ఎవరైతే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ చేశారో దానికి సంబంధించిన గ్రంథాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మొత్తం సెట్స్ రూపంలో మొత్తం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక మనం చూడొచ్చు మిగతా చూస్తుంటే దీంట్లో మరొక క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి మనం ఇక్కడ చూడొచ్చు. క్రేన్ వెహికల్, ఇది ఫైట్స్కి సంబంధించి జరుగుతున్నప్పుడు సందర్భంలో ఈ మొత్తం కూడా వాడటం జరిగింది. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఇది చాలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం పార్ట్2లో ఎక్కువ చూస్తాము దీనికి. ఇది స్టార్టింగ్లో ఉంటుంది కృష్ణుడు తర్వాత అర్జునుడు యుద్ధాలు జరుగుతున్నప్పుడు దాంట్లో మనకి ఇది చూపిస్తారు ఈ రథం ఒకటి. దీనికి సంబంధించి ఇది అంతా కూడా ఉంది. ఇక ఇవన్నీ చూస్తున్న ఈ సందర్భంలోనే ఇది క్రేన్ అంటే యుద్ధాలకు సంబంధించి కొంత దాంట్లో కూడా చూడటం కూడా జరిగింది. క్రేన్ వెహికల్ కల్కిలో అది. తర్వాత ఖైరా బైక్, ఎవరైతే ఖైరా ఉందో ఆమె ఈ బైక్ను వాడుతూ మొత్తం కూడా జంప్ చేస్తుంటుంది. మనం ఒకసారి ఎక్కి చూద్దాము నిజంగా జంప్ అయిద్దా లేకపోతే జస్ట్ అలా పెట్టారా. మొత్తం కరెంటుకి సంబంధం పెట్టేసి ఉంది అనుకుంటా ఇది ఖైరా బైక్. ఈ బైక్ ఖైరా బైక్ చూస్తుంటే చాలా ఇలా ఒక్కసారి ఇప్పుడు పైకి వెళ్ళిపోతుంటుంది అన్నమాట. అంత ఫాస్ట్గా ఉండి ఇది ఉండేది. ఇది చాలా క్రియాశీలకంగా పనిచేసింది అని కూడా చెప్పవచ్చు ఈ బైక్ అయితే. మనం చూద్దాము ఇంకా చాలా ఉన్నాయి మొత్తం సెట్స్ అంటే సినిమా చూసిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ మనకు అర్థమవుతుంటాయి. ఇది ఆటో వెహికల్ అండి, ఆటో వెహికల్ క్రియాశీలకంగా ఉన్నదని చెప్పవచ్చు. ఇదో మోనోబైక్,
ఇవన్నీ కూడా సినిమాలో చాలా రివీల్ అయిపోయినటువంటి మొత్తం కూడా ఉంటాయి. మనోబైక్ అంటూ మనం కూడా చూడవచ్చు. దీంతోపాటు విలన్స్కి సంబంధించి వాళ్ళు చేసినటువంటి కొన్ని ఇవి అంటే టెక్నికల్గా ఉంటాయి కదా, అవి వాటికి సంబంధించి కూడా ఇవి మొత్తం కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక బంటి వెహికల్ మనం ఇక్కడ చూడవచ్చు. ఈ బంటి వెహికల్ కూడా ఇది కూడా అంటే ఎడారి ప్రాంతంలో వాటిలో ఉన్నప్పుడు ఈ వెహికల్ ఇలా పోతుంటుంది అన్నమాట. బంటి వెహికల్ ఇవి ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. ఈ మొత్తం ఏది కూడా మొత్తం సినిమాలు కలికిలో మాత్రం చాలా డిఫరెంట్గా చేశారని కూడా చెప్పవచ్చు. మొత్తం అన్నీ అంటే నెక్స్ట్ జనరేషన్స్కి అంటే తర్వాత ఫ్యూచర్లో ఏమైతే జరుగుతుందో వాటికి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి. అన్నీ కూడా మొత్తం జస్ట్ చూసినా దాంట్లో మాత్రం ఒక హై టెక్నాలజీ, హై లెవెల్ టెక్నాలజీ వీటితో ఉండేటి విధంగానే చేశారు. చాలా భారీ బడ్జెట్ అంటే దాదాపు 700 కోట్లు ఈ సినిమాకి బడ్జెట్ అయిందంటే మనం చూడొచ్చు దీనిపైన ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది కూడా. ఇవన్నీ కూడా సెట్స్లో దీంట్లో పెట్టినా కూడా ఎక్కడ కూడా ఇవన్నీ మామూలు ఉన్నాయి అని కూడా అనుకోవడానికి లేదు. ఇక రిక్షా వెహికల్ ఇది కూడా ఉంది. ప్రతిదీ అంటే అప్పుడు కలికి తర్వాత వచ్చేటువంటి ఏదైతే జనరేషన్ ఉంటుందో ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉంటాయి వెహికల్స్ అవి అన్నీ కూడా అన్నమాట. ప్రతిదీ మనం చూస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తుగా ఉంటే ఈ దీనికి సంబంధించి ఒక ఎత్తు ఇది ఉంటే మనం తర్వాత మనం చూసేది ఇప్పుడు ప్రభాస్ తను ఏదైతే కాంప్లెక్స్లకు వెళ్ళటం కోసం పనిచేస్తుంటాడో దానికి సంబంధించినటువంటిది కూడా దీంట్లో మనం చూడొచ్చు. అది ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాము. ప్రభాస్ పనిచేసే ఒక షాప్ అంటే మెకానికల్గా చేసేటువంటి వర్క్ చేసేటువంటి షాప్ అదేదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఉన్నటువంటిది అది కూడా మనం చూద్దాము. అదంతా కూడా ఇక్కడ సెట్స్లో మొత్తం కూడా వేయటం జరిగింది. ఆ సెట్స్ ప్రభాస్ దీంట్లోనే మొత్తం చేసినటువంటిది ఉంది. ఇది మనం చూస్తాము. ఇది ప్రభాసు ఉండేటువంటి ఇల్లు అంటే ప్రభాసు దాంతోపాటు ఎవరైతే క్యారెక్టర్ ఉన్నాడో బ్రహ్మానందం వాళ్ళకి సంబంధించినటువంటిది మొత్తం కూడా ఇది ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఇక్కడే మొత్తం కూడా తను ఏదైతే బుజ్జి వెహికల్ ఉంది కదా మన సినిమాలో చూస్తాము. బుజ్జి వెహికల్ మనం దాన్ని సినిమాలో చూస్తాము. ఒరిజినల్ కూడా ఉంది దాంతోపాటు ఇది కూడా ఇది దాన్ని మళ్ళీ అవి మొత్తం కూడా పాడైపోతే దాన్ని బాగు చేయించేసి మొత్తం కూడా అట్లా ఆ విధంగా కూడా చూపించడం జరిగింది. ప్రతీది కూడా ఇక్కడ ఉంది సినిమాకు సంబంధించి. ఇదంతా కూడా ప్రభాస్కి సంబంధించినటువంటి సెట్స్లో మొత్తం దానికి సంబంధించినటువంటిది అంటే మొత్తం కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా అంటే ఎంత క్రియేటివిటీగా చేశాడంటే సినిమాకు సంబంధించి కల్కి సినిమాకి అంటే పార్ట్ 2 ఇంకా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు అంతా కూడా ఒక ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే పార్ట్ 2 కూడా ఇంకా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అంటే బ్యాక్ ఇప్పుడు మళ్ళీ మనం మహాభారత ఆ టైంలోకి తీసుకెళ్తాడు కాబట్టి ఆ టైంలో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది. కల్కి 2కి సంబంధించి పార్ట్ 2 మాత్రం మనం చూడొచ్చు. దాంట్లో ప్రభాస్ వర్సెస్ ఇటు కమల్ హాసన్ ఈ రెండు క్యారెక్టర్లు బాగా ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1లో చూస్తుంటేనే ప్రభాస్ కంటే కూడా ఎక్కువ అమితాబ్ బచ్చన్ది ఇక్కడ చాలా క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. ఆయన హైలైట్ అయ్యాడు. ఇక పార్ట్ 2లో మాత్రం ఇక్కడ ఇద్దరికి హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ క్లైమాక్స్లో మనకి ప్రభాస్ని కర్ణుడిగా ఇక్కడ రివీల్ చేయడం జరిగింది కాబట్టి ఈ కర్ణుడు పాత్రతో పాటు ఎస్కిన్ ఎవరైతే ఉన్నాడో ఇటు కమల్ హాసన్ క్యారెక్టర్ ఈ రెండు క్యారెక్టర్లు బాగా హైలైట్ అయ్యే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన సెట్స్ కూడా వేస్తున్నారు అంటే దాంట్లో దాదాపు 20% షూటింగ్ అయిపోయింది ఇక్కడే చేశారు. కానీ తర్వాత జరిగే షూటింగ్ మాత్రం అది ఇంకొంత టైం పట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇయర్ 2025లో ఎండ్లో సినిమాని రిలీజ్ చేస్తారంటున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఈ మొత్తం కూడా ఈ సెట్స్ మొత్తం కూడా మళ్ళీ మార్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. మనం చూసాం కదా ఓవరాల్గా అంటే ఇది ఒక స్టూడియోలోనే ఇది జరిగింది. మిగతా మనం దాంట్లో చూడొచ్చు మిగతా ప్రపంచాలకు సంబంధించిన ఏదైతే కాంప్లెక్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి శంబాల దానికి సంబంధించినటువంటి ఒకటి ఉంటుంది. అవి కూడా వేరువేరు ఉన్నాయన్నమాట. అవి వాటికి సంబంధించిన సెట్స్ ఇంకా వేరే స్టూడియోలో కూడా ఉండటం జరిగింది. మొత్తానికి 3 లోకాలకు సంబంధించినటువంటి సెట్స్ని కూడా ఇటు మొత్తం కూడా క్రియేటివిటీగా చేయడం జరిగింది. దీన్ని మొత్తం కూడా మనం చూడవచ్చు బ్లూ మ్యాట్లోనే చేశారు. ఈ బ్లూ మ్యాటే ఆ తర్వాత విఎఫ్ఎక్స్ ద్వారా వాడటం జరిగింది. మనం మొత్తం చూడవచ్చు బ్లూ మ్యాట్ ఈ బ్లూ మ్యాట్లోనే చేసి
టెక్నికల్గా విఎఫ్ఎక్స్ పరంగా వాడటం జరిగింది. సో దీనికి మొత్తం బడ్జెట్ మొత్తం కూడా దాదాపు 700 కోట్లు వసూలు చేసిందంటే, 700 కోట్లు బడ్జెట్ అయిందంటే ఇప్పటికీ వసూలు మాత్రం దాదాపు 1000 కోట్ల దాకా ఇప్పటికే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వీక్ దాకా సినిమాలు ఏ సినిమాలు లేవు కాబట్టి కలికి తిరగలేని విధంగా ఆడే అవకాశం ఉంది కాబట్టి మరి చూద్దాం వసూళ్ళు ఎంత ఉంటాయి అనేది కూడా మనం చూడొచ్చు. ఇది ప్రస్తుతం అయితే కలికికి సంబంధించినటువంటి సెట్స్కి సంబంధించినటువంటి విజువల్స్ మొత్తం కూడా ఇదేనని చెప్పవచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 టీవీ.